me vachi yenadu kuda meemu aada biddala gurinchi anyayanga maatladala me inti vala gurinchi meemu anyayanga maatladala aa naayakudu santa sodari aa naayakudu santa sodari నా ప్రాణాలకి రక్షణ కావాలి, అదనంగా సెక్యూరిటీ కావాలంటే అమ్మ మీ అన్న కల్పించలేకపోయడేమో కానీ మీ ప్రాణాలకు మేము భద్రంగా ఉంటాం, మీ ప్రభుత్వం అందరం భద్రంగా ఉంటాం. ఎందుకంటే మీరు మమ్మల్ని రేపు విమర్శించవచ్చు, మీరు మమ్మల్ని ఏదైనా అనొచ్చు, కానీ సద్విమర్శ ఉన్నంత కాలం, మీరు కన్స్ట్రక్టివ్ విమర్శ ఉన్నంత కాలం మేము మీకు అండగా ఉంటాం. మీరు భయపడాల్సిన పని లేదు, ఎందుకంటే ఇది మీ బాధ్యత. మీరు ఒక నాయకురాలు, మీరు ఒక పార్టీకి అధ్యక్షురాలు, మీరు ఖచ్చితంగా మీ ప్రాణ రక్షణ ఈ రాష్ట్ర ప్రభుత్వానికి మీరు ముందుగా మీరు అప్పీల్ చేసుకోండి. ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్తాం, మీకు భద్రత కల్పించే బాధ్యత కూడా ఈ ప్రభుత్వం తీసుకుంటుంది. అలాగే మా ఎమ్మెల్యేలందరికీ కూడా చెప్పాం, ఎన్డీఏ కూటమి ఎమ్మెల్యేలందరికీ కూడా చెప్పాం, మంత్రివర్లు ఉన్నారు అందరికీ ఒకటే తెలియజేశాం, మీ దేశంలో నిన్న ప్రధానమంత్రి గారు గుజరాత్ లో మాట్లాడారు దీపావళి సందర్భంగా, ఈ దేశాన్ని అస్థిరం చేయడానికి చాలా మంది కుట్ర పన్నుతూ ఉంటారు. ఎక్కడో అస్థిరత్వం, విదేశీ శక్తులు వచ్చి ఇక్కడ దాడులు చేస్తాయి, అది కేవలం ఏ టిబెట్ దగ్గర మన టిబెట్ బార్డర్ లోనో, ఇండో టిబెట్ బార్డర్ లోనో, లేదంటే సిక్కిం నార్త్ ఈస్ట్ లోనో, లేదంటే మనం కూర్చోబెట్టే పాకిస్తాన్ బార్డర్ లోనో, గుజరాత్ లోనో ఉండదు, అది మన ఉభయ గోదావరి జిల్లాలో కూడా వస్తుంది, ఇంకొక రకంగా వస్తుంది. దీని మీద అధికార యంత్రాంగానికి కూడా మన జనసేన, టీడీపీ, భారతీయ జనతా పార్టీ నాయకులు కూడా నేను తెలియజేస్తున్నా, మీరు అప్రమత్తంగా ఉండాలి. మీరు ఎలాంటి గొడవలు, సంఘ విద్రోహ శక్తులు ఎలాంటి చర్యలు చేసినా మీరు బలంగా మాట్లాడకపోతే, ఒక కుల ఘర్షణ కావచ్చు, లేదంటే ఒక మత ఘర్షణ కావచ్చు, ఎలాంటివి సృష్టించి అవి గొడవలు పెంచి పెద్ద చేసి రేపొద్దున మళ్ళీ ఈ అమెరికా ఇలాంటి దేశాల్లో, కెనడా లాంటి దేశాల్లో మళ్ళీ మనం తిట్టే పరిస్థితి తీసుకొస్తారు. అందుకని ప్రధానమంత్రి గారు చాలా స్వయంగా చాలా స్పష్టంగా చెప్పారు, ఈ దేశ సమగ్రతను దెబ్బతీయడానికి చాలా మంది శక్తులు పండాగాలు పొందుతున్నారు. ఈ దేశాన్ని ప్రేమించే వాళ్ళు, అండగా ఉండేవాళ్ళ మీరు జాగ్రత్తగా ఉండాలి అని చాలా ప్రత్యక్షంగా చాలాసార్లు చెప్పారు, నిన్న ప్రత్యేకించి మరీ చెప్పారు. ఎందుకంటే ఇది మన దేశ భద్రతకు సంబంధించి, దేశ సమగ్రతకి సంబంధించి, ముఖ్యంగా గత ప్రభుత్వ నాయకులకి చెప్తున్నాను, మీరు ఏదైనా విమర్శించండి, దేశ సమగ్రతకి మీరు భంగం కలిగించే పనులు కానీ, మత విద్వేషాలు రెచ్చగొడదామనుకున్నా కానీ, కుల ఘర్షణలు చేద్దామనుకున్నా కానీ, పరిస్థితులు చాలా తీవ్రంగా ఉంటాయి, గుర్తుపెట్టుకోండి. ఈ దేశం కోసం ప్రాణాలిచ్చే వ్యక్తులు మేమందరం, ఒళ్ళు దగ్గర పెట్టుకొని మీరు ప్రవర్తించండి. ఎందుకంటే కల్చర్ వార్స్ పట్టుకురావడానికి సిద్ధంగా ఉన్నారు వీళ్ళు, సాంస్కృతిక యుద్ధాలు చేయడానికి సిద్ధంగా ఉన్నారు వీళ్ళు. అలాంటి వాళ్ళందరికీ చెప్తా ఉన్నా, ఈ దేశంలో మీరు ఎప్పుడూ అస్థిరత్వం తీసుకురాలేరు. ఒక 10 సెకండ్లు ఒక రెప్పపాటు చిన్న అప్రమత్తంగా ఉంటే జరగచ్చేమో కానీ చాలా మేము జాగ్రత్తగా ఉన్నాం. అలాగే ఉన్న పోలీస్ ఉన్నతాధికారులందరికీ కానీ, డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ ఐఏఎస్ అధికారులందరికీ కానీ ఈ సభాముఖంగా నేను తెలియజేసుకున్నాను, మీరు గట్టిగా ఉండాల్సింది మీ బాధ్యత మీది. స్కూల్స్ లో కూడా ఆడబిడ్డల భద్రత చాలా కీలకం. స్కూల్ ప్రిన్సిపల్స్ కానీ, గవర్నమెంట్ కాలేజీలు కావచ్చు, గవర్నమెంట్ స్కూల్స్ కావచ్చు, సంక్షేమ హాస్టల్స్ కావచ్చు, ఆడబిడ్డల మానప్రాణ సంరక్షణ ప్రభుత్వ బాధ్యత మీదే. అక్కడ ఎలాంటి నీచులు ఉన్నారో అది కనిపెట్టాల్సిన బాధ్యత మీదే. మేము జీతాలు తీసేసుకుంటున్నాం, మాకు సంబంధం లేదు, హాస్టల్ ఏదో తిండి పడేస్తున్నాం, అలాంటి బాధ్యత ఉంటే డిస్ట్రిక్ట్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ చాలా కీలకంగా తీసుకుంటుంది. ప్రతి జిల్లా కలెక్టర్ దాన్ని తీవ్రంగా తీసుకుంటారు, ప్రతి జిల్లా ఎస్పీ దాన్ని చాలా తీవ్రంగా తీసుకుంటారు. ఒక 80 రేపులు చేసిన వాడికి స్కాట్ వెళ్ళిపోతారు అందరు బయటికి. నేను మొన్న మీటింగ్స్ లో కూడా చెప్పాను, చాలా కఠినమైన శిక్షలు రావాలి. నేను అలాంటి నిర్ణయాలు తీసుకోవడానికి నేను సిద్ధంగా ఉన్నాను. మేము మీరు నియంత్రించుకుంటారా, స్వీయ నియంత్రణ మిమ్మల్ని మీరు రెగ్యులేట్ చేసుకుంటారా, లేకపోతే మేము మిమ్మల్ని రెగ్యులేట్ చేయాలా, చాయిస్ మీకు.